మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కన్నడ స్టార్ యష్ కొత్త మూవీ టైటిల్ అనౌన్స్ అయింది. టాక్సిక్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఇక గీతు మోహన్ మేకింగ్ లో యష్ చేసే సినిమా 2025 రిలీజ్ కాబోతుందని కూడా ఫిల్మ్ టీమ్ అనౌన్స్ చేసింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రేషన్ కొత్త మూవీ టీజర్ వచ్చింది. ఫైటర్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ వచ్చింది, కానీ టీజర్ పెద్దగా హైప్ ని క్రియేట్ చేయలేకపోయింది. హాయ్ నాన్న మూవీ యుఎస్ లో 500,000 వసూళ్లు రాబట్టింది. టాక్ వీక్ అయినా ఈ సినిమా వసూళ్లు మాత్రం పర్లేదంటున్నారు. అయితే నితిన్ మూవీ ఎక్స్ట్రా మాత్రం మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్పానిష్ వెబ్ సిరీస్ మనీ హైయెస్ట్ ఎప్పుడో ఎండ్ కార్డు పడిన అందులోని పాత్రలతో కొత్త వెబ్ సిరీస్ ను తీస్తోంది టీమ్. అలా అందులోని బెర్లిన్ పాత్రతో కొత్త వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ నెల 29 వరల్డ్ వైడ్ గా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేయబోతోంది. టాప్ ఓటీటీ అయిన నెట్ఫ్లిక్స్ సీఈఓ టెడ్ చిరుని కలవటం హాట్ టాపిక్ అయింది. దీంతో వశిష్ట మేకింగ్ లో తీసే మూవీ నిర్మాణ భాగస్వామ్యంలో ఏ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం ఊపందుకుంది. యానిమల్ మూవీతో ఫోకస్ అయిన బాబీ డియోల్ అన్న సన్నీ డియోల్ ని టార్గెట్ చేశాడు తెలుగు డైరెక్టర్. అలా సన్నీ డియోల్ తో గోపీచంద్ మరణేని మూవీ తీయబోతున్నారని ప్రచారం పెరిగింది. ఇది బైలింగ్వల్ మూవీనా లేదంటే తెలుగు సినిమాలో సన్నీ విలన్ రోల్ వేస్తున్నాడా అన్న విషయం తేలలేదు. ఆదిపురుష్ ఫేమ్ కృతి సనన్ కొన్ని మీడియా సంస్థలకు నోటీసులు పంపించింది. తన మీద తప్పుడు వార్తలు రాయటమే కారణమట. తను ట్రేడింగ్ యాప్స్ కి మద్దతు తెలిపినట్టు గాసిప్స్ క్రియేట్ చేయటం మీద తను ఫైర్ అయింది.